నమస్తే. ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. తాండాలో అభివృద్ధి టీఆర్ఎస్ వల్లే జరిగింది. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి. తాము చేసిన పనులు తమను గెలిపితాయి. భీమ్గాల్ మోర్తాడ్ మండలాల్లో ప్రచారం నిర్వహించి వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి. నందిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డి, సతీమణి, రజితారెడ్డి. ముగిసిన నిమ్మాచల లింబాద్రి బ్రహ్మోత్సవాలు. చివరి రోజు వేలాదిగా నరసింహుణ్ణి దర్శించుకున్న భక్తజనం. నిజాం సాగర్ కెనాల్పై దృష్టి సారించని అధికారులు. దుర్గంధంతో ఇక్కట్లలో ప్రజలు. తాండాలకు పరిపాలించుకునే హక్కు కల్పించి తాండాల్లో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గిరిజన సంక్షేమం కోసం టీఆర్ఎస్ కృషి చేసిందని, రానున్న ఎన్నికల్లో తాండావాసుల దీవెనలు టీఆర్ఎస్కు కావాలని, ఒక్కసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధి తాండాలకు పంచాయతీలు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని జీవన్ రెడ్డి నిర్వహించిన ప్రచారంలో పేర్కొన్నారు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి, దుర్గానగర్, సింగంపల్లి, కింది తాండా, వేణునగర్తో పాటు పలు గ్రామాల్లో జీవన్ రెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఏ గ్రామాల్లోకి వెళ్ళినా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని, మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలోని ప్రజల పూర్తి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదరమణి లతా పీర్ తాండా అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అనే తాండా. మన తాండాకి ఏదైనా సీసీ రోడ్ వేసిండా? ఎవరన్నా వేసిరా ఇక్కడ ఈ రోడ్ డాంబర్ రోడ్ ఎవరు వేసిర్రు? తాండాని గ్రామ పంచాయతీ ఎవరు మార్చిర్రు? గుడికి పైసలు ఎవరు ఇచ్చిర్రు? మళ్ళా కంపౌండ్ వాళ్ళు ఎవరు ఇస్తారు? నేనే ఇస్తా. ఓకేనా? ఈ తాండాని, ఈ తాండాని గ్రామ పంచాయతీగా మార్చినమా? ఎవరు మార్చారు? గ్రామ పంచాయతీ కూడా చేసినాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, గత ఎన్నికల్లో చాలా మంది అన్నారు తెలంగాణ వస్తే ఏమొస్తుందని, తెలంగాణ వస్తే ఈ తాండా గ్రామ పంచాయతీగా మారిందని చెప్పి సందర్భం తెలియవస్తున్నాం. తెలంగాణ వస్తే ఈ గుడికి డబ్బులు వచ్చినాయి, తెలంగాణ వస్తే ఈ బీటీ రోడ్ వచ్చింది, తెలంగాణ వస్తే ఈ సిసి రోడ్లు వచ్చినాయి, తెలంగాణ వస్తే ఈ డ్రైనేజ్ వచ్చింది. నేను మా ముసల్ది నీకే ఓటేస్తాం బిడ్డా అన్నారు. 1000 రూపాయలు ఇస్తే ఇంత చేస్తాంటారు. మళ్ళీ గెలిచిన తర్వాత రాయసింగ్ నీకు 2016 రూపాయలు పింఛనిస్తా, మరి ఏమంటావంటే అయితే నేనేస్తానా, మీయా వేస్తుంది, మీ ముసలం వేస్తుంది, నేనేస్తా, నా కొడుకేస్తాడు, కోడలేస్తాడు, నా బిడ్డ వేస్తుంది, నా అల్లుడు వేస్తాడు. ఇల్లు లేని తాండా వాసులందరికి December 11వ తారీఖు తర్వాత 2 బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నాది అంటున్నా. చాలా మంది బాధపడతా ఉన్నారు. లంబర్ తాండాల్లో ఆడబిడ్డలను అమ్ముకునే కొద్ది సంస్కృతి అప్పట్లో ఉండే, అంటే చిన్నప్పుడే ఆడబిడ్డ పుట్టిందంటే అంగట్లో పడేసేది, ఆడబిడ్డ పుట్టిందంటే సర్కార్ తవ్వకాలు ఎత్తేసేది, ఆడబిడ్డ పుట్టిందంటే మరి రైల్వే స్టేషన్ ఇడిచబెట్టొచ్చేది. అట్లాంటి ఆడబిడ్డలకు మేము మేనమామగా ఉన్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 లక్ష 1 100 116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తుండని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మళ్ళా గోడ మీద రాసింది 2000 పింఛనిస్తా, 2 లక్షల రుణమాఫీ ఇస్తా. మన 42 ఏళ్ళు ఇన్నే ఉన్నావు, ఎటుపోయినావు? 2009లో ఎమ్మెల్యే ఉన్నావు, ఆడిపోయినావు?
2009లో మీ తాండాలో మరి డాంబర్ రోడ్ లేక మట్టి రోడ్ ఉన్నప్పుడు మట్టి రోడ్ ఏపిచ్చిందా? ఈమె లలిత ఏపిచ్చిందా? మీ తాండాలో సిసి రోడ్ లేపించిందా? మీ డ్రైనేజ్ లేపించిందా? మీ బిడ్డల పెళ్లికి 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా? మీరు తాగుకోవాలంటే వలకరించిందా? మీ ఊరికి ఎప్పుడైనా వచ్చిందా? మిమ్మల్ని మాట్లాడిచ్చిందా? మీకు ఎమ్మెల్సీగా 12 కోట్ల నిధులుంటే 1 రూపాయి అయిన డబ్బులు ఇచ్చిందా? ఇచ్చిందా? ఈమె లాంటిది ఎందుకరికి మన తాండాలో కాముండేనట. నేను అవ్వకు కడుపులో పుట్టిన తల్లికి అవ్వకు బువ్వ పెట్టలేదు, కానీ మీకు బంగారు గాజు లేపిస్తా చిన్నమ్మకు అనట. అవ్వకు బువ్వ పెట్టండి, చిన్నమ్మకు బంగారు గాజు లేపిస్తుందా? ఏపిస్తుందా? మీ తాండా గ్రామ పంచాయతీ మార్చిందేవారు, మీ ఊరికి బీటీ రోడ్ వేయించిందేవారు, నాకే ఓటేస్తలంత చేతులు ఎత్తురు. అరే ఊరంతా కారు గుర్తుకే మనదేం గుర్తు, కారు గుర్తుకే మనదేం గుర్తు, కారు గుర్తుకే. గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అందుకు నిదర్శనమే టీఆర్ఎస్ గూటికి చేరికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రజలకు నమ్మే విధంగా పనిచేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నడుకుడ గ్రామ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కపట ప్రేమ చూపుతున్నారని, ఇన్ని రోజులు కానరాని ప్రజల సమస్యలు ఇప్పుడు వాటర్ ప్లాంట్తో తీరుతాయా అని, తాము ఇచ్చిన మంచినీటి మిషన్ భాగీరథని అందరికీ లబ్ధి చేకూరిందని, కపట ప్రేమకు మోసపోవద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు. నందిపేట్ మండలంలోని సిరిపురం అన్నారం నడుకుడ గ్రామాలలో జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి జీవన్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రజితారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు మంచినీరు అందించాలన్న సంకల్పంతో మిషన్ భాగీరథ ప్రవేశపెట్టామని, నిన్న మొన్న వచ్చిన నాయకులు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ పాస్ అయి బీటెక్ అయినా పూర్తయినా మా యువకులు విద్యార్థులు విద్యార్థులు ఇవాళ ఉద్యోగం లేక వాళ్లకు నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇవాళ మా ఉద్యోగ పిల్లలకు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఉత్సాహంతో ఇలా వాళ్ళే ఇక్కడ ప్రతి గ్రామ గ్రామంలో ముందుండి ఇలా జీవనానికి మేమేస్తాం, కారుకు మేమెంబడి ఉంటాం, కేసీఆర్కు అండా ఉంటామని వాళ్ళు పదే పదే ఇస్తున్నారు. ఇలా మా నిరుద్యోగ భృతి ఇచ్చినందుకు వాళ్ళు ఇలా కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని ఈ యువత చెప్తున్నారు. అందుకోసమే కారు ఎంబడై ఉంటామని ముక్త కంఠతో చెప్తున్నారు. మరి నా ఇది ఇది వాళ్ళతో మాట, మేము గడప గడప తిరుగుట్ల వాళ్ళు మాకు మా 3,016 మాకు నిరుద్యోగ భృతి ఇచ్చినందుకే మేము కారుకేస్తాం. ఇన్ని రోజులు ఎవరు కూడా మా నిరుద్యోగ భృతి పెట్టలే, మరి ఇలా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవి పెట్టిందని ఆనందం వ్యక్తం చేస్తూ. ఆర్మూర్ మండలంలోని ఈసపల్లి గ్రామంలోని వెంకటేశ్వర మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా
భారీ ఎత్తున మహిళా మణులతో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీహరి మాట్లాడుతూ, గ్రామంలోని ఈసపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉందని, ఆలయంలో ప్రతి పండగకు విశిష్ట పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్తీక మాసం 100ల దీపాలతో ఆలయంలో వెలుగులు నింపుతామని అన్నారు. దీపాలు వెలిగించడం అయితే గ్రామ ప్రజలందరికీ మరియు భక్తాదులందరికీ మరియు కమిటీ సభ్యులందరికీ, గ్రామ అభివృద్ధి కమిటీకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా శాస్త్ర దీపాలంకరణ ఈ మందిర ఆలయ కమిటీలో చేయడం జరిగింది. గత 5 రోజుల నుంచి మాతృమూర్తులు 5 గంటలకే తెల్లవారుజాము 5 గంటకే వచ్చేసి దీపాలు వెలిగించడం జరిగింది. ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో ఈ కార్తీక పౌర్ణమి యొక్క శాస్త్ర దీపాలంకరణ చేయడం జరిగింది. ఈ దీపాలంకరణలో 1000 మంది భక్తులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మహిళలు ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి శ్రీ నరసింహాచార్య మూర్తి గారు చెప్పడం జరిగింది. దీన్ని భక్తులు అందరూ విని తరించి ఎంతో ఈ కార్తీక పౌర్ణమి చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. దీనికి వచ్చేసిన మహిళలందరికీ మా మందిరం కంపెనీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్టి కార్యక్రమానికి సహకరించిన గిద్దెడి గణేశ్వరికి మరియు మా ఆలయ ప్రధాన అర్చకులు మా నరసింహాచార్య మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి కుల సంఘాలకు జీవన్ రెడ్డి ఆదుకున్నారని, కుమ్మరి సంఘం మరింత అభివృద్ధి జరగాలంటే జీవన్ రెడ్డితోనే సాధ్యపడుతుందన్న సంకల్పంతో టీఆర్ఎస్ గూటికి చేరామని తెలిపారు. జీవన్ రెడ్డి గెలుపు కోసం మరింత కృషి చేస్తామని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్లో గల రామాలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగమోహన్ చక్రు ఆధ్వర్యంలో నిర్వహించారు. కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రామాలయంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా జరుగుతాయని, కార్తీక పౌర్ణమి రోజు సహస్ర దీపాలంకరణ చేయటం జరుగుతుందని తెలిపారు. అనంతరం కాలనీ మహిళలు మాట్లాడుతూ, రామాలయంలో ప్రతి పండగను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారని, కాలనీ వాసులంతా కలిసిమెలిసి పండగలు జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామ్నగర్ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రంకర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడము, మరి అత్యధిక సంఖ్యలో మరి రామ్నగర్ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మరి శాస్త్ర దీపాలంకర కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మరి రామ్నగర్ మహిళలకు మరి ముఖ్యంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి గత దాదాపు 14 సంవత్సరాల నుంచి మరి గత 5 సంవత్సరాల నుంచి అయితే ముఖ్యంగా ఇది శాస్త్ర దీపాలంకర కార్యక్రమం భక్తులు ఎంతో నిష్ఠగా వచ్చి మరి దాదాపు ఈ రోజు కార్తీక పౌర్ణమి మబ్బున ఉదయం 4 గంటల నుంచి మరి రామ్నగర్ మహిళల మరి భక్తుల సంఖ్య ఎంతో అత్యధికంగా మన రామాలయంలో మరి ఎంతో వైభవంగా పూజాకరణం నిర్వహిస్తున్న మరి రామ్నగర్ ప్రజలకు పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇక్కడ మా రామ మందిరంలో ఇప్పటిలాగే ఈరోజు శాస్త్ర దీపాలంకరణ 1016 దీపాలతో దీపాలను అలంకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు
రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి మహిళల తాకిడి మహిళా భక్తులు చాలా మంది ఇక్కడ వచ్చి పూజలు చేస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఆర్మూర్లోని రామ్ నగర్ లోని రామ్ మందిరంలో చాలా అంగరంగ వైభవంగా దీపోత్సవాలు సహస్ర దీపోత్సవ కార్యక్రమం జరిగింది. ఇక్కడి భక్తులు అందరూ ఈ గల్లీ భక్తులందరూ మధ్యాహ్నం నుండి ఇక్కడ దీపాల అలంకరణ కోసం వచ్చారు. ఇలాగ మేము ఇక్కడ 5 సంవత్సరాల నుండి ఇలా దీపోత్సవ ప్రోగ్రాం చేస్తున్నాము. ఎంతో సంతోషంగా ఉంది. మహిళలందరూ ఎంతో ఒక నెల రోజుల నుండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రొద్దున్నే మబ్బున లేచి కార్తీక దీపాలు పెట్టి ఇక్కడ ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని, ఆ దేవుడి కృప కలగాలని, అందరికీ భక్తులందరికీ రాముడి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాం. కార్తీక మాసంలోనే కాదు, రామాలయంలో మార్గశిర మాసం, ఏ మాసానికి ఆ మాసం ప్రత్యేకత ఉంటూ ప్రతి ఒక్క పండుగల్ని చాలా చాలా అందంగా జరుపుకుంటాము. సో మా అయ్యగారికి, మా ఇక్కడ గుడి కట్టించిన పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఆర్మూర్లోని రామ్ నగర్లో రామాలయంలో కార్తీక సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ రామాలయం మహిళలు మరియు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సహస్ర దీపాలంకరణకు ప్రోత్సాహం కల్పించారు. మరియు రామ్ నగర్ అందరి భక్తులకి 4 ఏళ్ల పాలనలో ఇంత అభివృద్ధి చేశామంటే మరోసారి అవకాశం ఇస్తే ప్రజల మన్ననలు పొందే విధంగా మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని బాల్కొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మండలం దేవకపేట్ రహత్ నగర్ తాళ్లపల్లి గంగరాయి కారేపల్లి దేవన్పల్లిలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున డప్పు చప్పులతో మంగళహారతులతో బోనాలతో బ్రహ్మరథం పడుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను మీ ఊరికి వచ్చాను, నన్ను మరోసారి దీవించండి అని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేవకపేట్ మరియు చుట్టుపక్కల తాండాల యొక్క ప్రధాన సమస్య అటవీ హక్కు పత్రాలు ఉన్నవారికి రైతు బంధు పట్టా పాస్బుక్లు సమస్య. దీన్ని తప్పకుండా సీఎం కేసీఆర్తో మాట్లాడి నెరవేర్చే బాధ్యత నాది అని దేవకపేట గ్రామ ప్రజలకు మాట ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 57 సంవత్సరాల ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని అన్నారు. గత 4 ఏళ్ల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల మీద ప్రేమతోనే తాండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని అన్నారు. ఈసారి నన్ను మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళు నోటిఫై చేయడం మూలంగా కలెక్టర్ అవి ఇయ్యలేదు. కలెక్టర్ తోటి మాట్లాడితే జాయింట్ సర్వే చేపిద్దామని అంటే మళ్ళా జాయింట్ సర్వే వల్ల కూడా మనకు లాభం లేదు అని చెప్పి మన దేవకపేట గ్రామ ప్రజలే చెప్పారు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దేవకపేట గ్రామము అట్లా చుట్టుపక్కల 3-4 గ్రామాలలో ఈ బాధ ఉన్నది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా, అయితే ఇప్పుడు సమయం లేదు, ఎన్నికలు వచ్చేసినాయి కాబట్టి ఎన్నికల తర్వాత ప్రత్యేక కేసుగా దీన్ని పరిగణించి మన పట్టా భూములు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు రెవెన్యూ పట్టాలు ఏవైతే ఇప్పించబడినాయో అవన్నిటి కూడా కొత్త పాస్బుక్లు ఇప్పించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. బాధ్యత నేను తీసుకుంటా, స్పెషల్ కేసు కింద పరిగణించి ముఖ్యమంత్రి గారితో ఈ పని చేపిస్తా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. భీమ్గల్ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో లక్ష్మీ నరసింహుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. జాతర మహోత్సవం నేటితో ముగియటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చివరి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం డోలోత్సవ కార్యక్రమం అనంతరం శ్రీవారిని పల్లకిలో శ్రీవారి కొండపై నుండి భీమ్గల్ మండల కేంద్రంలోని గ్రామానికి తీసుకొచ్చారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను గుర్రపు సేవపై అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో మంగళహారతులు మేళతాళాల నడుమ గ్రామాలయానికి ఎదుర్కొన్నారు.
గ్రామాలయంలో స్వామివారు అడిగిడిన తదుపరి అర్చకులు సస్తావరణ పూజ నిర్వహించారు. వైకుంఠ 7 ద్వారములలో గల ద్వారములకు ఒక్కో పూజవంతున చేయటాన్ని సప్తవరణ పూజగా అర్చకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల నిజాం సాగర్ సకినాల్లో గ్రామస్తులు వ్యర్థ పదార్థాలు వేయటంతో కాలువ మొత్తం చెత్త చెదారంతో నిండిపోయింది. చుట్టుపక్కల ఇళ్ళు వ్యాపారాలు ఉన్నవారు చెత్తను మొత్తం కెనాల్లో వేయటంతో కెనాల్ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. సంబంధిత ఇరిగేషన్ అధికారులు సైతం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు చెత్తను నింపేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ గ్లాసులు, సంచులు, వృధా పదార్థాలు, చివరికి వెంట్రుకలను సైతం కెనాల్లోనే పారవేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ కెనాల్ చుట్టూ ప్రక్కన ఉన్న వాళ్ళు పూర్తిగా చెత్తను కెనాల్లోనే వేస్తున్నారని, దీనిపై ఇంతవరకు జీపీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, చెత్త వేయటం వల్ల మురికి కాలువల మారి పందులు తిరుగుతున్నాయని, దుర్వాసన వస్తుందని, దీనివల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గ్రామస్తులు దీన్ని గ్రహించాలని, చెత్త చెదారం లాంటివి వేయకూడదని, అధికారులు దీనిపై చర్యలు తీసుకొని కెనాల్ను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. మామిడిపల్లి గ్రామంలో నిజాం కాల్వ ఏదైతే ఉందో మరి గ్రామ పంచాయతీ నుండి, మామిడిపల్లి గ్రామ పంచాయతీ నుండి గోయిల్పేట వైపుకు వెళ్ళే ఏదైతే కాల్వ ఉందో అక్కడ చెత్త చెదారం చాలా మరి దుర్వాసన వచ్చే విధంగా ఉన్నది. మరి ఈ పరిస్థితి ఇలాగే ఉంటే జనాలకు, ప్రజలకు మరి రోగాలు వచ్చే విధంగా పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ఇరిగేషన్ ఏఈ గారు వచ్చి దీని చూసి ఈ చెత్త చెదారం రాకుండా ఎవరేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మరి ఇక్కడ దురవాసన కూడా బాగా పరిస్థితి చూస్తూ ఉంటే వాసన భరించలేనంతగా ఉంది. మరి దీనిపై వెంటనే అధికారులు స్పందించి మరి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి కినాల్ ఏదైతే ఉందో దానిపైన ఫినిషింగ్ చేసినట్లయితే మరి చెత్త ఎవరు వేయకుండా దుకాణదారులు అయితే ఇతరులైతే ఎవరైతే అయింది మరి వేయకుండా మరి బాగుంటుందని వెంటనే ఫినిషింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనిపైన అధికారులు ఏఈ గారు, ఇరిగేషన్ ఏఈ గారు వచ్చి వెంటనే చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన చక్రవర్తుల తేజాను నిజామాబాద్ జిల్లా ధార్మిక సెల్ జాయింట్ కన్వీనర్గా ఎన్నుకోవటం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చక్రవర్తుల తేజ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో జిల్లా స్థాయిలో స్థానం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామాలలో బీజేపీ పార్టీ నాయకులతో చర్చించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నేను భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ నిజామాబాద్ జిల్లా జాయింట్ కన్వీనర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను జిల్లా ప్రజలకు సక్రమంగా వినియోగిస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ బాధ్యతను ఇచ్చినటువంటి శ్రీమాన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి గారికి, అలాగే ధర్మపుర అరవింద్ గారికి, ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుడూరి వినయరెడ్డి గారికి, జిల్లా కార్యవర్గానికి, రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను ఈ ఎలక్షన్లలో, ఎన్నికలలో బాధ్యతగా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ సరస్వతి నగర్ కాలనీలో సమస్యలు తాండవిస్తున్నాయి.
కాలనీలో మురికి కాల్వలు లేకపోవడంతో మురికి నీరంతా ఖాళీ ప్రదేశాల్లో చేరి మురికి గుంటల్లా తయారవుతున్నాయి. ఇళ్ల పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్లలో మురికి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో ఎక్కడా మురికి కాలువలు లేవని, దీనివల్ల కాలనీల్లో వచ్చే మురికి నీరంతా ఖాళీ ప్లాట్లలో చేరి గుంటల్లా తయారవుతుందని, దాంతో పందులు దోమలు స్వేడ విహారం చేస్తున్నాయని, దీనిపై గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహిస్తున్నారు. ప్రత్యేక అధికారులు ఒక్కసారి కూడా తమ కాలనీని చూడలేదని, ఖాళీ ప్లాట్లను యజమానులు కంపౌండ్ వేసుకొని కాలనీలో డ్రైనేజీలు నిర్మాణాలు చేపడితే కానీ సమస్యలు పరిష్కారం కావని అంటున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రాజకాంత్రావు మాట్లాడుతూ కాలనీ సమస్య ఇదివరకే తమ దృష్టికి రావటం జరిగిందని, ఒకటి రెండు రోజుల్లో తాత్కాలికంగా సమస్యను పరిష్కరించి రానున్న కాలంలో సమస్యను పూర్తిగా పరిష్కారం చేసేలా చర్యలు చేపడతామని అన్నారు. మాండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సరస్సు నగర్లో మురికి కాలువ ప్లాట్ల ముందు రోడ్డు మీద పడుతుంది నిజమే. దాన్ని మా దృష్టికి కూడా కాలనీవాసులు చేయడం జరిగింది. దాన్ని త్వరలో రెండు రోజుల్లో మేము పరిష్కరిస్తామని తెలియపరుస్తుంది. మెండోర మండలంలోని సోన్పేట్ గ్రామంలో గత రాత్రి పిచ్చి కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. సోన్పేట్ గ్రామానికి చెందిన ఎట్టం ఎల్లయ్యకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడికి ఎక్కబడ్డాయి. ఒక్కసారిగా 5 కుక్కలు మందపై దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందగా 10 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ చనిపోయిన గొర్రెల విలువ 100,000 రూపాయల వరకు ఉంటుందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎంపీడీఓ సంతోష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అక్రమ మద్యం డబ్బు సరఫరాను అడ్డుకోవడానికి ఎన్నికల అధికార యంత్రాంగం విస్తృత వాహనాల తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ జలందర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాండాలో అభివృద్ధి టీఆర్ఎస్ వల్లే జరిగింది. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి. తాము చేసిన పనులు తమను గెలుపుతాయి, భీమ్గాల్ మోర్తాడ్ మండలాల్లో ప్రచారం నిర్వహించి వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి. నందిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డి, సతీమణి, రజితారెడ్డి. ముగిసిన నింబాచల లింబాద్రి బ్రహ్మోత్సవాలు, చివరి రోజు వేలాదిగా నరసింహుణ్ణి దర్శించుకున్న భక్తజనం. నిజాం సాగర్ కెనాల్పై దృష్టి సారించని అధికారులు, దుర్గంధంతో ఇక్కట్లలో ప్రజలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.